ఈ మధ్య ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది చందమామ మన కాజల్ అగర్వాల్. డై హార్ట్ ఫ్యాన్స్ కొందరు హట్ అయినా కూడా చాలామంది మాత్రం ఈమెకు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేశారు. అయితే కాజల్ పెళ్లి చేసుకున్నది కొత్త వ్యక్తిని మాత్రం కాదని అందరికీ తెలుసు. ఈ ఇద్దరు చాలా ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు, కానీ ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పరిచయం, ప్రేమ ఎప్పుడు మొదలైంది లాంటి పర్సనల్ విషయాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. చాలా ఏళ్ల ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారని మాత్రమే అభిమానులకు తెలుసు. అందుకే ఇప్పుడు తన ప్రేమ కథను పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది కాజల్. ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిస్లును 30 పెళ్లి చేసుకుంది కాజల్. పెళ్లి ముందు వరకు కూడా తన భర్త గురించి దాచేసిన కాజల్ ఇప్పుడు మాత్రం అన్ని ఓపెన్ గా చెప్పేస్తుంది. తన ప్రేమ కథ ఎలా మొదలైంది దగ్గర నుంచి పెళ్లి వరకు కూడా అన్నీ చెప్పేసింది. గౌతమ్ కిస్లుతో తన స్నేహం ఇప్పటిది కాదని చెప్పింది చందమామ. 7 క్రిందటే ఒకరినొకరు తెలుసుకునే పని మొదలు పెట్టామని చెప్పుకొచ్చింది. తమ పరిచయం ఎలా మొదలైందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ తనకు గౌతమ్ 10 తెలిసిని తెలియజేసింది. అలాగే 3 డేటింగ్ లో ఉన్నామని, 7 స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది. అంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేస్తున్నప్పుడే తన డార్లింగ్ ను, తనకు కాబోయే మిస్టర్ పర్ఫెక్ట్ ను ఎంచుకుంది కాజల్. ఇక ఇన్నేళ్ళు ప్రేమలోనే మునిగిపోయింది. ఒకరినొకరం బాగా తెలుసుకున్న తర్వాత 3 డేటింగ్లో ఉన్నామని, లాక్డౌన్ సమయంలో చాలా మిస్ అయ్యామని చెప్పింది. దీంతో వెంటనే పెళ్లి చేసుకున్నామని కూడా చెప్పుకొచ్చింది చందమామ. 3 డేటింగ్, 7 స్నేహం, 10 పరిచయం, ఇప్పుడు జీవితకాలం బంధం, ఇలా ఒక లెక్క మాదిరిగా చెప్పుకొచ్చింది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడానికి సై అంటోంది ఈ కాజల్ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చిరంజీవి ఆచార్యతో పాటు కమల్ భారతీయుడు 2, అలాగే మంచు విష్ణు మోసగాళ్ల సినిమాలో కూడా నటిస్తుంది. ఇక హిందీలో కూడా కాజల్ చాలా బిజీగానే ఉంది. ఇలాంటి టైంలో కూడా పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల బాధ్యతను తీర్చేసింది. ఇక పెళ్లి తర్వాత కూడా వీలైనన్ని సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రస్తుతం షూటింగ్లో కూడా పాల్గొంది కాజల్. మరి కాజల్కి తప్పకుండా మీ విషెస్ కూడా అందించేయండి.